మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ మాట్లాడుతూ మండల అధ్యక్షుడిగా ఉన్న నూకల వేణుగోపాల్ రెడ్డి పార్టీ నాయకత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నా అతనిని మండల అధ్యక్షుడిగా పదవి నుండి తొలగిస్తున్నామని అన్నారు. తను కూడా చెప్పకుండా ఎంబడేసుకొని తిరగడం ఏ పార్టీ రాజకీయ న్యాయం చెప్పండి. మంత్రి గారికి అన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక మిగతా విషయాలు చెప్తే నేను దిగదాన్ని కాదు. నాకు ఎందుకో నేను సీనియర్, మీకు తెలుసు ఆఫ్ ద రికార్డ్ అయినాయి. కానీ పెట్టుకొని దేశం అంతా మీ ఎదురుగా తిరిగింది ఎమ్మెల్యే ఎంత రావాలా లేవదలేదు. 33 జిల్లాలు ఉన్నాయి, 25 రావాల్సిన అవసరం లేదు, సందర్భం కాదు. కాకపోతే ఆమె ఇతన్ని అంటే ఇక్కడ వదిలేసిపోతున్నారంటే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా భావన. అది పద్ధతి కాదు, అందరం ఒక పార్టీ కదరే. దీంట్లో ఆమె వరకు ఏముంది ఏముంది, ఆమె ఇంకేమైనా వర్గాలు ఏదైనా ఉంటే సరి చేయాలి. అటువంటిది ఆమె ఆ విధంగా ఆమె రాజకీయం ఆమె ఇదేం లేదు. అది ఆమె కంటే కాదు, అంతకంటే పెద్దోళ్ళు మామూలు చేస్తేనే తట్టుకొని వచ్చిన అంతకుముందు వాళ్ళందరూ నన్ను దెబ్బతీస్తామని చేసిన వాళ్ళందరూ నేర్పిన విద్య నాకు, నేను నేర్చుకోవాల్సి వచ్చింది నేర్చుకున్నాను అని అనుకుంటా. నేను విమర్శించను ఆమె చేస్తే మాత్రం ఏమైంది. ఇప్పటి నుంచే జాగ్రత్త పడు అని చెప్పినట్టే నాకు. నువ్వు జాగ్రత్త పడు, నీ మీ నీ మనసులు నువ్వు కాపాడుకో, లేకపోతే రేపు దెబ్బతీస్తా అని చెప్పినట్టు పడు అనే ఉద్దేశం నేను అనుకుంటున్నా. ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు తెలవాలి, మండల ప్రజలకు తెలవాలి, ప్రతి కార్యకర్త తెలవాలని చెప్పి నేను పార్టీ నడపక తప్పదు. ఎన్ని రోజులు చూసిన అందుకోసం వేణుగోపాల్ రెడ్డి గారిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఎన్ని రోజులు చూసిన కరోనా ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, ఎందుకులే నేను తొందరపడినట్టు ఉండాలి అనే ఉద్దేశం. ఆయనకు అవకాశం ఇచ్చిన ఆయన వినియోగించుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఆయన సస్పెండ్ చేస్తారు, అందరిని విచారించారు. 2-3 రోజుల్లో వేణుగోపాల్ పార్టీ అధ్యక్షుడు పార్టీని అనుకుంటున్నాను.